సభకు నమస్కారం. ఓరనేలైనటువంటి ఎంపీ గారు, ఎస్పీ గారు, ఆనంద్ బాబు గారు, విభనాభరాజు గారు, ఎండి హుసేన్ గారు వేదిక నలకరించేటువంటి ఇతర పెద్దలందరికీ కూడా అభినందనలు. ఈరోజు నిజం చెప్పాలంటే హ్యూమన్ రైట్స్ చరిత్రలో ఇది చాలా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఇంత చాలా గొప్ప ఆశయంతో ఈ ఛానల్ని స్థాపించడం అనేటువంటిది, మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి అండ్ వినోదాత్మకమైనటువంటి విజ్ఞానాత్మకమైనటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ హ్యూమన్ రైట్స్ కోసం ఒక ఛానల్ స్థాపించడం అంటే నిజంగా ఇది చాలా డైనమిక్గా తీసుకునేటువంటి నిర్ణయం. ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది మనం చూసినట్లయితే, చరిత్రను మనం చూసినట్లయితే, ఇది 1948లో ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ డే అని చెప్పి డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా చేయడం జరిగింది. దానిలో భారతదేశం కూడా మెంబర్ కంట్రీగా దాంట్లో సిగ్నేటరీ అయింది. అప్పటి నుంచి కూడా అంతర్జాతీయంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో హ్యూమన్ రైట్స్లో కొన్ని వాటిని తీసుకుని మనకి 12 నుంచి 32 వరకు కలిగినటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల రూపేణ మన యొక్క రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలువని చెప్పడం ఇక్కడ నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. అంచేత మనకి రూసో మహాశయుడు అంటాడు, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్. స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్లలో చిక్కుకుంటూ ఉన్నాడు. అంచేత ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అంటాడు ఇంగ్లాండ్కి చెందినటువంటి రాజనీతి శాస్త్రవేత్త. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అంటే ముందుగా మన హక్కుల పట్ల మనకి జాగరూకత కావాలి, అవేర్నెస్ అనేటువంటి చాలా ముఖ్యం. ఈ మానవ హక్కులు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ఆ హక్కుల్ని తెలియజేయటం ఒక ఎత్తు అయితే, ఆ హక్కుల్ని కాపాడడం మరి ఒక ఎత్తు. మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది, అలాగే రాష్ట్రాల్లో ఉంది, మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇస్ ద డిజిగ్నేటెడ్ కోర్ట్ ఆన్ ది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంచేత ఈ హ్యూమన్ రైట్స్ టీవీ అనేటువంటిది మానవ హక్కులు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అంటుంది మనకి బైబిల్. మనిషి కేవలం భోజనం ద్వారా మాత్రమే జీవించలేడు, మనిషికి స్వేచ్ఛ కావాలి. మనకి స్వాతంత్రం పొందింది ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్లే. మనం 1947లో బ్రిటిష్ వారితో పోరాటం చేసి మన యొక్క స్వాతంత్రాన్ని మన వైఎస్ఆర్ సభ్య లీడర్ శ్రీమాన్ అద్దరపు వాసు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అంచేత ఈ హక్కులు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ హక్కుల పరిరక్షణ కోసం అంటే ముఖ్యంగా మనం చూస్తే ఈ హక్కులు ఎక్కడ ఎక్కువగా హక్కులు హరించబడుతున్నాయని చూస్తే ముఖ్యంగా దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వం. ప్రభుత్వమే ముఖ్యంగా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈ పోలీసులు కానీ ఇతర వ్యవస్థలు కానీ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులని వైలేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి టీవీ ద్వారా హ్యూమన్ రైట్స్ అనేటువంటి పబ్లిక్ న్యూస్ ఛానల్ అన్నారు. అంచేత ఈ ప్రజల హక్కులని తెలియజేయడం ఒక వంతు అయితే, ఆ హక్కులు ఎక్కడైతే వైలేట్ అవుతున్నాయో ఆ హక్కులకు ప్రత్యామ్నాయ మార్గాల్ని మనకి బై వే ఆఫ్ రిట్స్ అండర్ ఆర్టికల్ 32 అండ్ 226 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్
గివ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మన ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనం హైకోర్టు కి 224 అధికరణం కింద సుప్రీం కోర్టు కి 32 అధికరణం కింద మనం బై వే ఆఫ్ రిట్స్ మనకు తెలుసు హెబియస్ కార్పస్ రిట్ ఆఫ్ సర్టియోరారి మాండమస్ కోఆరెంటో అనేటువంటి రిట్ల ద్వారా మనం మన హక్కుల్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చక్కటి హెచ్ఆర్ టీవీ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ న్యూస్ ఛానల్ అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేటువంటి సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా శిష్యులు ఆనంద్ బాబు గారు వీరందరికీ కూడా శుభకామనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై హింద్.